ఈరోజు నేను తయారవుతున్నప్పుడు నా జ్యువెలరీ కలెక్షన్ చూసినప్పుడు అరే నేను నా ఫ్రెండ్స్తో షేర్ చేస్తే ఎంత బాగుంటుంది నా కలెక్షన్ని అనిపించింది. ఏదో ఫన్నీగా ఏదో చూపించాలి నా దగ్గర ఉన్నాయి అని ఉద్దేశం మాత్రం కాదండి. అయితే నా దగ్గర ఉన్నటువంటి టాప్ 10 పీసెస్ మీతో షేర్ చేస్తాను. ఇయర్ రింగ్స్ అండి నేను ఇప్పుడు షేర్ చేయబోయేది. జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. వీలైతే 10 or 20 షేర్ చేస్తాను. లేదు మాకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే కనుక మీరు లైక్ షేర్ సబ్స్క్రైబింగ్ అండ్ కామెంట్స్ ద్వారా మీరు తెలియజేస్తే ఇలాంటి మోర్ వీడియోస్ నేను ముందుకు వస్తాను. నా దగ్గర సూపర్ కలెక్షన్ ఉంది, మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు నా కలెక్షన్ తోటి. మరి అంతా మీ మీద ఆధారపడి ఉందండి. మీరు ఎంత బాగా చూసి ఎంత బాగా ఆశీర్వదించి ఎంత బాగా షేర్ చేస్తే ఎంత బాగా కామెంట్స్ ఇస్తే ఎంత బాగా లైక్ చేస్తే అంత బాగా అన్ని పార్ట్స్తో నా కలెక్షన్ తోటి మీ ముందుకు వస్తాను. సరేనా, రెండు మీరు చూద్దరిగిన కలెక్షన్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఫస్ట్ చూస్తున్నారు ఈ విధంగా మంచి చాలా అద్భుతమైన డిజైన్ అండి. చాలా బాగుంటుంది, పెట్టుకుంటే మాత్రం చాలా నిండుగా అందంగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా 500 నుంచి 1000 బిలోనే ఉంటాయండి. ఎక్కడైనా ఒకటి రెండు ఇంకాస్త తక్కువ ఉన్నాయి కాస్ట్. చాలా చాలా మన్నికగా, అసలు ఎన్నో సంవత్సరాలు అయింది నేను ఇవన్నీ తీసుకుని కూడా. ఒక్కొక్క దానికి 3-4 ఇయర్స్ అయ్యి ఉండొచ్చు. కింద 3 బుట్టల వల్ల దీనికి చాలా అందంగా ఉంటుందండి. చూసారా, పెట్టుకుంటే కూడా చాలా నిండుగా ఈజీగా మెరిపోద్ది మనకి ట్రెడిషనల్ డ్రెస్సెస్కి. ఇది నెక్స్ట్ వెరైటీ, గ్రీన్ వచ్చేసి అలా వెడల్పుగా వచ్చింది. ఇది మూడోదండి. అసలు మొత్తం అన్ని పర్ల్సే ఉంటాయి. ఎలాడుతూ అసలు ఎంత అందంగా ఉంటుందో పెట్టుకుంటే కూడా. హ్యాంగ్కి గాలి వేస్తే అలా ఊగుతున్నట్టు ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది ట్రెడిషనల్ డ్రెస్సెస్కి అయితే. ఇప్పుడు నేను చూపించేయన్నీ ఆల్మోస్ట్ ట్రెడిషనల్ డ్రెస్సెస్కి చాలా అద్భుతంగా అమిరిపోతాయండి. ఇది నాకు గుర్తుంది, వెస్ట్ సైడ్లో తీసుకున్నాను నేను. 560 అనుకుంటా దీని కాస్ట్. కానీ చాలా మన్నుతాయండి ఇవి, మన్నిక ఎక్కువ, లాంగ్ లైఫ్. మనం కొంచెం ఇది మనకి చక్కగా మన కలెక్షన్లో ఎప్పటికీ ఉండిపోయేటువంటి ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించేది అంటే ముఖ్యంగా నాకు బెస్ట్ పీసెస్ అనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా బరువు ఉంటుంది కానీ మరీ మొయ్యలేనంత అయితే కాదు, ఈజీగా మెరిపోతుంది మనకి. ఇది నెక్స్ట్ వెరైటీ చూస్తున్నారు కదా. కొంచెము గోల్డ్ ఫినిష్లో ఉండదు, కొద్దిగా కాపర్ ఫినిషింగ్ ఉంటుంది. ఆ చుట్టూ స్టోన్స్ అతికించి అలా పర్ల్స్. అసలు ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంటుందండి, మీరు పెట్టుకుంటే కూడా డిఫరెన్స్ చూస్తారు. ఇది కూడా 450, నాకు కరెక్ట్గా రేట్స్ అయితే ఐడియా లేదు. నేను చెప్పాను కదా 500 నుంచి 1000 లోపు అన్నీ కూడా, అంతకంటే ఎక్కువ అయితే కాస్ట్ లేదండి. కొన్ని ఆన్లైన్ తెప్పించుకున్నాను, కొన్ని మాల్స్లో, కొన్ని స్పెసిఫిక్గా మనము 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదండి ఆ షాప్స్లో, ఇట్లా తీసుకున్నవే. పలానా చోట తీసుకున్నాను అయితే నాకు అంతగా ఐడియా లేదు. ఇది ఈ విధంగా కనిపిస్తుందండి మీకు జ్యువెలరీ. కింద ఒక మోతి వేలాడుతూ ఉంటుంది. ఇది కూడా మోతీదే. అసలు ఎక్సలెంట్ పీస్ అండి, యూనిక్ పీస్. చాలా చాలా అందంగా ఉంటుంది. అసలు పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అయితే అసలు చాలా బాగుంటుంది. ఎంత అందంగా ఉంటుందో అసలు. ఇది మొత్తం స్టోన్ వర్క్ అండి, మల్టీ కలర్ స్టోన్స్లో. అసలు లైట్స్ పడుతున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది అసలు చూసేదానికి. పెట్టుకున్నా కూడా ఈజీగా మనకి సెట్ అయిపోతుంది. అటు ట్రెడిషనల్ అటు వెస్ట్రన్ రెండింటికి కూడా చాలా బ్యూటిఫుల్గా సెట్ అయిపోతుంది మనకి. ఇది వెరీ యూనిక్ పీస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎగ్జిబిషన్లో తీసుకున్నామండి, నాకు ఇంకా చాలా గుర్తుంది. దీంట్లోనే కొంచెం చిన్న సైజు కూడా ఉంది. ఇది మరొక వెరైటీ అండి. ఇది తీసుకున్న అప్పుడే 6 to 7 ఇయర్స్ అయిందండి, మీరు నమ్ముతారా అసలు. చూడండి, చుట్టూ వైట్ స్టోన్ వచ్చేసి కింద గ్రీన్, డార్క్ గ్రీన్ అండి అది మోతి. కింద వేలాడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు. పెట్టుకున్నా కూడా మనకి మ్యాచింగ్గా పెట్టుకోవచ్చు, లేదా జనరల్గా పెట్టుకున్నా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది మనకి. ఇది అదేం లేదు. ఇది కొంచెం కాస్ట్ తక్కువేనండి, అరౌండ్ 150 to 200 మనకి. సింపుల్ పీస్, చిన్న చిన్న వాటికి మనం ఈజీగా పెట్టుకొని వెళ్ళొచ్చు. మ్యాచింగ్ ఇటు వెస్ట్రన్ అండ్ ట్రెడిషనల్ రెండింటికి కూడా మనకు పనికొస్తుంది ఇది యూజ్ చేసుకోవడానికి. ఇదొక మరొక వెరైటీ అండి. ఇది మధ్యలో గోల్డ్ బెల్
ఉన్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో, పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా అమిరిపోతుంది. ఇదైతే నాకు చాలా ఇష్టం అండి. కింద అవి చూసారా, పింక్ కలర్ అవి వేలాడుతూ నాకు ఆ బెల్స్ అయితే ఊతూ చా పెట్టుకున్నప్పుడు అయితే భలే ఉంటాయండి. అసలు అట్లా అది అట్లా చాలా అందంగా ఉంటుంది. పింక్ ఫినిషింగ్లో ఉంటుందండి, చాలా చాలా బాగుంటాయి. ముఖ్యంగా కింద వెళ్ళడే అవి చాలా బాగుంటాయి. మనకి లైక్ గంట షేప్లో ఉంటుంది అది, చాలా చాలా అందంగా ఉంటుంది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇది ఇంకొకటి అండి, డార్క్ గ్రీన్ ఇట్లా చైన్ లాగా కింద వచ్చి మొత్తం స్టోన్ వర్క్ ఉంటుందండి. ఇది కూడా అన్నిటికీ సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇది మరొక వెరైటీ అండి, రాణి పింక్ స్టోన్స్. ఇది ఇక్కడ పిక్చర్లో కంటే కూడా బయట ఇది చాలా బాగుంటుందండి. అసలు ప్యూర్ వైట్ మీద వేసుకోవచ్చు, వైట్ డ్రెస్సెస్ మీద, లేకపోతే మ్యాచింగ్ డ్రెస్ లేదా గ్రీన్ బ్లూ దేనికైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. అంత వెయిట్ మొయ్యలేమనుకున్నప్పుడు ఇవి సింపుల్గా మనకి మనం నెక్లెస్ పేర్ చేసుకుంటే ఈజీగా సెట్ అయిపోతుంది. ఇది ఒకటి అండి నా ఫేవరెట్. ఇది చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, ఎలిగెంట్గా ఉంటుంది. ఆ మధ్యలో అన్ని బ్లూ స్టోన్స్ అండి, కొంచెం డార్కిష్ బ్లూ స్టోన్స్. అట్లా భలే ఉంటుంది ఇది. అసలు ఎంత బాగుంటుందంటే ఇది 300 అనుకుంటండి. పెట్టుకున్నా కూడా ఈజీగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఐఎమ్ వెరీ సారీ, నేను కాస్ట్లు అండ్ ఎక్కడెక్కడ కొన్నామనేది నాకు అంత డీటెయిల్గా అంటే నాకు ఐడియా లేదు కదండి. ఇలా అసలు నేను ఇది ఒకటి చేస్తానని కూడా నాకు ఐడియా లేదు. లేకపోతే దాని గురించి ఎంతో కొంత నేను రాసి పెన్న పెట్టుకుని ఉండేదాన్ని. బట్ ఈసారి ఏం తీసుకున్నా కూడా డెఫినెట్గా నేను మీకు అడ్రస్, ఆ లింక్స్ అవి షేర్ చేస్తాను. ఇవ్వండి నా బెస్ట్ 10 పీసెస్, 15 అనుకుంటా, 10 to 15 పీసెస్ మీకు ఈరోజు ఈ పాట్లో చూపిస్తున్నాను. నా దగ్గర ఇదే కాదండి, అసలు బెస్ట్ అండ్ యూనిక్ పీసెస్ నా దగ్గర ఉన్నాయి. బ్లాక్ మెటల్తో కానీ, సిల్వర్, నెక్స్ట్ 1 గ్రామ్ గోల్డ్, చాలా ఉన్నాయి. మళ్ళీ కలుసుకుందామండి నెక్స్ట్ వీడియోలో. Thank you.